నమ్ముకున్న పార్టీలో భవిష్యత్ ఉందో లేదో అంచనాకు దొరకదు. అధినేత ఆదరణ అంతంత మాత్రమే. పైపెచ్చు, నిత్యం ఎక్కడో ఒక చోట అవమానాలు, తన వెంట ఉన్నవారిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతలే వేధిస్తున్న పరిస్థితి. ఇలా తనకెదురవుతున్న అవమానాలు, పార్టీ పరంగా తననే నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానుల బాధల్ని పంటిబిగున భరిస్తున్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇన్ని ఇబ్బందులు పడుతూ, కష్టాల్ని తట్టుకుంటూ ఎలాంటి గుర్తింపు లభించని ఈ పార్టీలో ఎందుకు మారాల్సిందేనంటూ పదే పదే కార్యకర్తలు, అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడిని చిరునవ్వుతో దాటవేస్తూ వస్తున్న పొంగులేటి తన భవితవ్యంపై పెదవి విప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రశ్నే ఉండదని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా ఎదురుచూస్తానని, పార్టీని వీడేది లేదని, తమ అధినేత కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. శని ఆదివారాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పొంగులేటిని కార్యకర్తలు ప్రశ్నించడంతో ఆయన తన మనసులోని మాటను వెల్లడించినట్టు చెబుతున్నారు. అయితే ఈ స్టేట్మెంట్తో గత కొన్నాళ్లుగా జరుగుతున్న స్పెక్యులేషన్లకు చెక్ పెట్టినట్టవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సౌమ్యునిగా, ఎవరినైనా ప్రేమతో ఆదరణగా దగ్గరకు తీసుకుంటారన్న పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహజ ధోరణితో ప్రజలకు దగ్గరయ్యారు. వాస్తవానికి రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాది కాలంలోనే ఎంపీ అయ్యారు. వైసీపీ నుంచి ఎంపీగా తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల్ని గెలిపించుకుని వ్యక్తిగతంగా తన రాజకీయ ఇమేజ్ను పెంచుకున్న పొంగులేటి మారిన పరిస్థితుల్లో ఆ పార్టీని వీడారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెరాసలో చేరారు. పార్టీ మారిన సమయంలో ఆయన ఖమ్మం ఎంపీగా, వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి భవిష్యత్కు నాది భరోసా అంటూ అప్పట్లో బహిరంగ వేదికపైనే తెరాస అధినేత సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే మరుసటి ఎన్నికల సమయానికి పొంగులేటి విషయంలో కేసీఆర్ మాట నిలుపుకోలేకపోయారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు టికెట్ నిరాకరించి నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. ఈ సందర్భంలో ఏదో ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలని, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలుపు ఖాయమన్న స్థాయిలో సానుభూతి వెల్లివెత్తింది. అయినా తానున్న పరిస్థితుల్లో పొంగులేటి ఎక్కడా తొందరపాటు ప్రదర్శించలేదు, పెదవి విప్పలేదు, లోపల ఎంత బాధ ఉన్నా చిరునవ్వును చెరగనివ్వలేదు. లోక్సభ కన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా తెరాసకు కేవలం ఒక్క సీటే రావడం పట్ల తీవ్రంగా ఆగ్రహించిన కేసీఆర్ తానిచ్చిన కమిట్మెంట్ను పక్కన పెట్టినట్టు చెబుతారు. కాగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ మాత్రం తన ప్రతి పర్యటనలోనూ పొంగులేటిని ప్రత్యేకంగా వెంటబెట్టుకొస్తూ ఆయన ప్రాధాన్యాన్ని ఎక్కడా దెబ్బతినకుండా చూస్తూ వస్తున్నారు. తెరాస అధినేత వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం సైతం ఉన్న తాను మాత్రం ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్కు లాయల్గానే ఉన్నానంటూ పొంగులేటి చెప్పుకొస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన సమయంలోనూ పొంగులేటి విషయంలో పలు ఆసక్తికర అంశాలు చర్చకొచ్చాయి. తెలంగాణలో మరోమారు వైసీపీ జెండాను ఎగరవేయాలన్న ఉద్దేశం నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగిందన్న అంశంపై ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. వైఎస్ జగన్ను తాను కలిసింది కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమేనని పొంగులేటి స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతూనే ఉన్నా వీటిపై ఏమాత్రం చలించడం లేదన్న చర్చ సైతం ఉంది. టికెట్ దక్కకున్నా ప్రజలకు దగ్గరగానే ఉంటూ దాదాపు వారంలో 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ అభిమానులకు చేరువుగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెంత మాత్రం తెరాసలో ఉండడం సరికాదని, ఇంకెన్నాళ్లు తిరస్కారాలు, అవమానాలు భరించాలంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆయనెక్కడికెళ్లినా ఇదే ప్రశ్న అందరి నుంచి ఎదురవుతున్న పరిస్థితి. ఎంపీగా సిట్టింగ్ స్థానంలో టికెట్ ఇవ్వకున్నా మౌనం వహించిన నేతకు అనంతరకాలంలో రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది అని వాస్తవ రూపం దాల్చలేదు. ఇంకా ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి కట్టబెడతారన్న చర్చ కూడా నడిచింది. అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఎప్పటికప్పుడు నిరాశకు లోనవుతున్న పొంగులేటి అభిమానులు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. తాజాగా పార్టీ వీడేది లేదంటూ ఆయనే స్పష్టం చేయడంతో ఇక ఈ స్పెక్యులేషన్కు తెరపడినట్లయింది. అయితే పార్టీలోనే పొంగులేటి ఇమేజ్ను ఓర్వలేని నేతలకు మాత్రం ఆయన వైఖరి మింగుడు పడ్డం లేదు.